లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం ఎవ్వరికి అందుపట్టడం లేదట. మాకే ఎందుకు ఈ తలనొప్పులు అంటూ క్యాడర్ గగ్గోలు పెడుతోందట. ముక్కు మొహం తెలియని వారిని ఎన్నికల ముందు తీసుకొచ్చి పోటీలో నిలబెట్టడం, వారి కోసం తాము అష్ట కష్టాలు పడ్డం కామన్గా మారిందని పార్టీ శ్రేణులు వాపోతున్నాయట. ఆ క్రమంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి అసలు పార్టీలో ఉన్నాడో లేడో అని డౌట్ క్యాడర్లోనే వ్యక్తమవుతోంది. తాము ఇబ్బందులు పడుతున్నా ఆయన పట్టించుకోవడం లేదని, అసలు ఈ పరిస్థితికి కారణం పెద్దిరెడ్డి కుటుంబమే అని పార్టీ వర్గాలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు ఎప్పుడూ విలక్షణంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులను కూడా ఆదరించారు అక్కడి ఓటర్లు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి 2024 వరకు మదనపల్లిలో 10 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు టీడీపీ, 2 సార్లు కాంగ్రెస్, 2 సార్లు వైసీపీకి పట్టం కట్టారు. వైసీపీ స్థాపన తరువాత 2014-19 ఎన్నికల్లో వైసీపీ వరుస విజయాలు సాధించి మదనపల్లిని కంచుకోటగా మార్చుకుంది. అయితే గత ఎన్నికల్లో 5,500 ఓట్ల నామమాత్రపు తేడాతో వైసీపీ పరాజయం పాలైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీచినప్పటికీ అక్కడ వైసీపీ అంత గట్టిపోటీ ఇచ్చిందంటే క్యాడర్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మైనార్టీ ఓట్లతో పాటు పార్టీ క్యాడర్ సైతం విస్తారంగా ఉండటమే అందుకు కారణమన్న అభిప్రాయం ఉంది. ఆ క్రమంలో అభ్యర్థి విషయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ తీసుకున్న నిర్ణయమే ఓటమికి కారణమంటున్న అసంతృప్తిని వైసీపీ కార్యకర్తలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. మదనపల్లిలో వైసీపీ అంత బలంగా ఉన్నప్పటికీ కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ పెద్దలు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవటం లేదని వైసీపీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిసారి ఎన్నికల ముందు ముక్కు మొహం తెలియనటువంటి వారిని నియోజకవర్గంలోకి దించటం, అభ్యర్థులుగా నిలబెట్టడమే అందుకు కారణమట. 2014 జరిగిన ఎన్నికల్లో మదనపల్లి నుంచి టీడీపీ పోటీ చేయలేదు. అప్పుడు పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటు కేటాయించింది. వైసీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి విజయం సాధించారు. ఎన్నికల్లో నవాజ్ బాషా వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషాకి చెక్ పెట్టి ఆయన స్థానంలో రిటైర్ పంచాయతీ రాజ్ ఉద్యోగి అయిన నిస్సార్ అహ్మద్ ను పోటీలో దింపారు పార్టీ పెద్దలు. అయితే నవాజ్ బాషా, నిస్సార్ అహ్మద్ లు ఇద్దరూ ఎన్నికల ముందు వరకు పార్టీకి కొత్త ముఖాలే. ఎప్పుడూ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు, పార్టీకి పనిచేయలేదు. ప్రైవేట్ బస్ ట్రావెల్స్ యజమాని అయిన నవాజ్ బాషా ఓవర్ నైట్ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యే అయ్యారు. గత ఎన్నికల్లో ఆర్థికంగా స్థితిమంతుడైన నిస్సార్ అహ్మద్ టికెట్ దక్కించుకున్నా ఓటమి చవిచూశారు. అయితే ప్రతి ఎన్నికల్లో అభ్యర్థిని మార్చటం వెనుక పెద్దిరెడ్డి కుటుంబమే ఉందని, వారి నిర్ణయాల వల్లే తాము రోడ్డున పడుతున్నామంటూ మదనపల్లి క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెలుపోటముల సంగతి అటుంచితే ప్రస్తుతం మదనపల్లిలో వైసీపీ క్యాడర్ తీవ్ర అసహనంతో కనిపిస్తోంది. 2019 నవాజ్ బాషాను గెలిపించినప్పటికీ ఆయన తన విజయానికి కృషి చేసిన పార్టీ క్యాడర్ను పట్టించుకోకుండా సొంత వర్గానికే పెద్దపీట వేశారన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున వచ్చాయి. నవాజ్ బాషా తీరు వల్ల చాలా మంది పార్టీకి దూరంగా వెళ్లిపోయినప్పటికీ పార్టీ పెద్దలు మాత్రం పట్టించుకోలేదు. తీరా ఎన్నికల ముందు మరో కొత్త మొహమైన నిస్సార్ అహ్మద్ ను తెరపైకి తీసుకుని వచ్చి ఆయనే అభ్యర్థి, కష్టపడి పనిచేసి గెలిపించండి అంటూ చెప్పుకొచ్చారు. అసంతృప్తి ఉన్నప్పటికీ పార్టీ చెప్పింది కదా అని పనిచేశామని, తీరా ఎన్నికల్లో ఓటమి చెందాక అసలు నిస్సార్ అహ్మద్ అనే వ్యక్తి ఒక్కరోజు కూడా బయటికి రాలేదని కార్యకర్తలు నిప్పులు చెరుగుతున్నారు. అసలు ఆయన పార్టీలో ఉన్నాడా లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
ఓవైపు అధికార పార్టీ నేతలు వైసీపీ వారి మీద కేసులు పెడుతున్నా, బెదిరింపులకు దిగుతున్నా నిస్సార్ అహ్మద్ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికంతటికీ కారణం రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డే అని మరికొందరు మదనపల్లి వైసీపీ సీనియర్ నేతలు చెప్పుకొస్తున్నారు. ప్రతిసారి ఎన్నికల ముందు ముక్కుమొహం తెలియని వారికి సీట్లు ఇవ్వటం, వారిని గెలిపించమని చెప్పటం పెద్దిరెడ్డి కుటుంబానికి అలవాటుగా మారిందని, జగన్ కూడా వారు చెప్పినట్లే నిర్ణయాలు తీసుకుని తమను ముంచారని పార్టీ వర్గాలు వాపోతున్నాయి. ఓటమి తరువాత అటు నిస్సార్ అహ్మద్ మాయమైపోతే పెద్దిరెడ్డి ఫ్యామిలీ కూడా తమను పట్టించుకోవటం లేదని తెగ ఫైర్ అవుతున్నారు. 2019లో గెలిచిన నవాజ్ బాషా కూడా పెద్దిరెడ్డి అనుచరులకు మాత్రమే పనులు చేసి పెట్టారని, మిగిలిన పార్టీ క్యాడర్ను ఎవరూ లెక్క చేయటం లేదని మండిపడుతున్నారు. పార్టీ జెండా మోసిన వాడిని కాదని, ఆఖరి నిమిషంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ తమ వారిని అభ్యర్థిగా పెట్టడం, వాళ్లు ఎన్నికల తరువాత అడ్రస్ లేకుండా పోవటం పరిపాటిగా మారిందని, ఇప్పుడున్న పరిస్థితులలో తమకు పెద్దిరెడ్డితో సంబంధం లేని కొత్త ఇన్ఛార్జ్ కావాలనే డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు. ఆ క్రమంలో అలా మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి పేరు గట్టిగానే స్థానిక నేతలు ప్రతిపాదిస్తున్నారట. ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి కూడా కొందరు నేతలు తీసుకువెళ్లినట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో సైతం తిప్పారెడ్డి పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, ముక్కుమొహం తెలియని వ్యక్తిని అభ్యర్థిగా పెట్టడం వల్లే 5,000 ఓట్లతో ఓడిపోవలసి వచ్చిందని కార్యకర్తలు అంటున్నారు. ఇప్పటికైనా మదనపల్లి ఇన్ఛార్జ్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే రానున్న రోజుల్లో పార్టీ మనుగడే కష్టమని హెచ్చరిస్తున్నారు పెద్దలు. For more videos like this, subscribe BigTV channel.